టూ థౌజండ్ సెవెన్ రిలీజ్ అయిన సౌత్ కొరియన్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీ అనే డ్రాగన్ వార్ స్టోరీని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్తే వాయిస్ ఓవర్తో మూవీ స్టార్ట్ అవుతుంది ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి అఖండ శక్తి కలిగి ఉన్న ఆడ శిశువు జన్మిస్తుంది ఆ శక్తితో ఒక మామూలు సర్పాన్ని అతి గొప్ప డ్రాగన్ గా మార్చే శక్తి ఆ శిశువుకి ఉంటుంది మంచి సర్పం అయితే ఆ శక్తితో ఈ ప్రపంచాన్ని కాపాడటానికి ఉపయోగిస్తుంది అదే దుష్ట సర్పం అయితే ఆ శక్తితో ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తుంది లాస్ ఏంజల్స్ లో ఒక పెద్ద సర్పం గుర్తులు బయటపడతాయి పోలీస్ వాటిని పరిశీలిస్తుంటారు రిపోర్టర్ అయిన ఈతన్ ఆ ప్లేస్ కి చేరుకొని వీడియో షూట్ చేస్తుండగా అతనికి ఒక పులుసు ముక్క కనిపిస్తుంది దాన్ని ఎక్కడో చూసా అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు పదహైదు సంవత్సరాల కిందట అతని లైఫ్ లో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది ఈతన్ అతని నాన్న కలిసి ఒక కత్తిని అమ్మడానికి ఒక పురాతన వస్తువు షాప్ కి వెళ్తారు వాళ్ళ నాన్న షాప్ ఓనర్ అయిన జాక్ తో మాట్లాడుతుండగా ఈతన్ షాప్ లో ఉన్న వస్తువులన్నీ చూడటానికి వెళ్తాడు అతను ఒక బాక్స్ దగ్గరికి చేరుకోగానే అది ఓపెన్ అయ్యి అందులో నుండి ఒక వెలుగు బయటికి వచ్చి ఈతన్ బాడీలోకి ఎంటర్ అవుతుంది అది తెలిసి జాక్కి అటాక్ వస్తుంది వెళ్లి మెడిసిన్ తీసుకురమ్మని ఈతన్ వాళ్ళ నాన్నని పంపిస్తాడు ఈతన్ని జాక్ దగ్గర ఉంచి అతను మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తాడు అతను వెళ్లిపోయాక జాక్ నార్మల్ అవుతాడు అతన్ని బయటికి పంపించి ఈతన్తో ఒంటరిగా మాట్లాడడానికి జాక్ హార్ట్ అటాక్ అని డ్రామా ప్లే చేస్తాడు జాక్ ఆ బాక్స్లో ఉన్న ఈమోగి పులుసు దాని నుండి వచ్చిన వెలుగు గురించి ఈతనికి అర్థమయ్యేలా చెప్పడం మొదలు పెడతాడు చాలా కాలం క్రితం ఈమోగీలుగా పిలువబడే సర్పాలు స్వర్గంలో నివసించేవి ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి ఈమోగీకి అది చేసిన మంచి పనులకు దానికి గొప్ప డ్రాగన్లా మారే అవకాశం వస్తుంది అలా మారడానికి ఈమోగీకి స్వర్గం నుండి ఒక అద్భుతమైన శక్తిని పొందాలి అలాంటి మంచి సర్పాల మధ్య దుష్ట సర్పమైన బురాకి అతని అనుచరులు ఆ అఖండ శక్తిని స్వర్గం నుండి దొంగిలించడానికి ప్రయత్నిస్తారు అందుకని స్వర్గంలో ఉన్న వాళ్ళు ఆఖండ శక్తిని స్వర్గం నుండి కొరియా దేశంలో దాచి దానికి రక్షణగా యోధులైన హారాం అతని గురువు బోచున్నే నియమిస్తారు కాని దుష్టుడైన బురాకీకి ఆ శక్తి భూమి మీద దాగి ఉందని తెలుస్తుంది ఆ అఖండ శక్తి కొరియాలోని మహారాజు భార్య కడుపున జన్మిస్తుంది పాప భుజానికి డ్రాగన్ గుర్తుంటుంది మహారాణి పాపకి జన్మనిచ్చి చనిపోతుంది నరేన్ పేరు గల ఆ పాప ఇరవై సంవత్సరాలు నిండగానే తనలో అఖండ శక్తి రూపుదిద్దుకుంటుంది అప్పుడు ఏ ఈమోగి అయితే ఆ శక్తిని దక్కించుకుంటుందో అదే గొప్ప డ్రాగన్ అవుతుంది నరేన్ హరామ్ పెరిగి పెద్ద అవుతారు వాళ్ళిద్దరు ప్రేమలో ఉంటారు బోచున్ అతని శిష్యుడైన హరామ్కి కి స్వర్గం నుండి గొప్ప డ్రాగన్ గా మారటానికి ఎంపికైన మంచి ఈమోగి ఇదే అని చూపిస్తాడు హరామ్ ఆ భారీ ఈమోగిని చూసి ఆశ్చర్యపోతాడు హరామ్కి కి అతని గురువు ఒక లాకెట్ని ని ఇస్తాడు మంచి యూమోగి కాపాడే రక్షకుడు దీన్ని ధరించాలి ఇది తిరిగి నిన్ను కూడా కాపాడుతుంది అని చెప్తాడు చివరికి దుష్టుడైన బురాకి నరేన్ కోసం అతని భారీ సైన్యంతో నగరంలోకి వస్తాడు బురాకి సైన్యం బాంబ్స్ తో నగరం మీద దాడి చేసి అంతా నాశనం చేస్తారు డ్రాగన్స్తో నగరంలోని మగాలందరిని ఒకరి తర్వాత ఒకరిని చంపడం స్టార్ట్ చేస్తారు ఆడవాళ్ళందరినీ బంధించి భుజం మీద డ్రాగన్ గుర్తు కోసం వెతుకుతారు సైన్యం రాజుకోటని చేరుకొని రాజుని నరేన్ ముందే చంపేస్తారు నరేన్ భుజం మీద డ్రాగన్ గుర్తుని చూసి వాళ్ళు ఆమెను బంధించి తీసుకుని వెళ్తుంటే బోచున్ వాళ్ళకి అడ్డుపడి వాళ్లతో పోరాడతాడు హరాన్ నరేన్ ని కాపాడి అక్కడి నుండి దూరంగా తీసుకువెళ్తాడు గాయపడిన బోచున్ సైన్యం నుండి తప్పించుకొని హరామ్ నరేన్ ఉన్న చోటికి వెళ్లి చూస్తే లాకెట్ అక్కడే పడి ఉంటుంది కాని వాళ్ళిద్దరు కనిపించరు హరామ్ నరేణ్ ని దుష్ట సర్పమైన బురాకి వెంబడిస్తూ ఒక కొండ చివరికి తీసుకొస్తుంది వేరే దారి లేక ఇద్దరు పైనుండి నీటిలోకి దూకి చనిపోతారు స్టోర్ ఓనర్ అయిన జాక్ లాకెట్ ని ఈతనికి ఇచ్చి ఐదు వందల సంవత్సరం కిందట నేనే బోచున్ని అని తన చేతి మీద ఉన్న గుర్తుని చూపిస్తాడు గత జన్మలో నువ్వే నా శిష్యుడు హరాంవే ఇది నీకు భూమి మీద రెండవ జన్మ అని చెప్తాడు అఖండ శక్తిని కాపాడటానికి నీకు ఇది రెండవ అవకాశం అని చెప్తాడు భుజం మీద డ్రాగన్ బొమ్మ ఉన్న సారా అనే అమ్మాయిని కనిపెట్టి తనకి ఇరవై సంవత్సరాలు నిండగానే గ్రాండ్ కేవికి తీసుకురమ్మని చెప్తాడు సీన్ ప్రెజెంట్ కి షిఫ్ట్ అవుతుంది ఆ అమ్మాయి పేరు సారా అని గుర్తురాగానే ఈతన్ అతని ఫ్రెండ్ బ్రూస్ కి చెప్పి డేటాబేస్ లో వెతకమని చెప్తాడు సిటీలో అలాంటి పేర్లు చాలా ఉన్నాయి తన గురించి ఇంకా డీటెయిల్స్ కావాలని చెప్తాడు మరోవైపు టీవీలో భారీ సర్పం గురించి న్యూస్ విన్న సారా సడన్ గా తనకి ఏదో చెడు జరగబోతుందని చాలా భయపడుతుంది తనని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు కల వస్తుంది దానివల్ల డ్రాగన్ గుర్తు ఉన్న చోట చాలా నొప్పి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది సారా హాస్పిటల్లో ఉందని తెలిసి తన ఫ్రెండ్ బ్రాండి సారా కోసం కొన్ని బట్టలు తీసుకురావడానికి తన ఇంటికి వెళ్తుంది సడన్ గా భూమి కంపిస్తుంది అదేంటో చూడడానికి బ్రాండి బయటికి వెళ్లి చూస్తే భారీ సర్పం ఆమె ముందు ఉంటుంది దాన్ని చూసి భయంతో గట్టిగా అరుస్తుంది బ్రాండి అక్కడి నుండి తప్పించుకునే లోపే బురాకే ఆమెను చంపి స్విమ్మింగ్ పూల్లో విసిరేస్తుంది మరుసటి రోజు ఈతన్ సారా డీటెయిల్స్ తెలుసుకొని తన ఇంటికి వెళ్తాడు అప్పటికే అక్కడ ఒక భారీ సర్పం అమ్మాయిని చంపేసింది అని తెలుస్తుంది వెళ్లి చూస్తే తను కాదు అని రిలాక్స్ అవుతాడు సారా ఉన్న హాస్పిటల్ తెలుసుకొని అక్కడికి వెళ్తాడు అక్కడ ఈతన్ ఒక డాక్టర్ హెల్ప్ తో సారాని కలిసి నువ్వు ప్రమాదంలో ఉన్నావు బురాకి ఇక్కడికి వచ్చేలోపే మనం ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి అని చెప్తాడు సడన్ గా హాస్పిటల్ బిల్డింగ్ మొత్తం కంపిస్తుంది సారా ఉన్న ప్లేస్ తెలుసుకొని బురాకి అక్కడికి వస్తుంది డాక్టర్ వచ్చి మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు ఇక్కడ నుండి మీరు తప్పించుకుని వెళ్ళండి అని వాళ్ళకి దారి చూపిస్తాడు వాళ్ళు వెళ్లిపోయాక ఆ డాక్టర్ జాక్ లా మారిపోతాడు కార్ దగ్గరికి చేరుకుని బ్రూస్ ని డ్రైవ్ చేయమని చెప్తాడు అంతలోపే బురాకి పార్కింగ్ ప్లేస్ లోకి ఎంటర్ అవుతుంది పార్కింగ్ ప్లేస్ లో అంత నాశనం చేస్తూ ఆ సర్పం వాళ్ళను చేస్తుంది బ్రూస్ కార్ ని స్పీడ్ గా డ్రైవ్ చేసి అక్కడి నుండి తప్పించుకుంటారు బురాకి నిరాశతో గట్టిగా గర్జిస్తుంది బురాకి తన సైన్యం మొత్తాన్ని డ్రాగన్స్ ని పురాతన గ్రంథాల నుండి సిటీలోకి రప్పిస్తుంది గవర్నమెంట్ సర్పమున్న లొకేషన్ తెలుసుకుని ఆర్మీని అక్కడికి పంపిస్తారు వాళ్ళందరూ ఆ గుహలోకి వెళ్తారు లోపల భారీ సర్పాన్ని చూసి భయంతో అందరు వెనక్కి పరిగెడతారు బురాకి ఆ గుహ నుండి బయటికి రాగానే దాని మీద ఆర్మీ దాడి చేస్తుంది అప్పుడే అక్కడికి బురాకి సైన్యం చేరుకొని సోల్జర్స్ అందరిని చంపేస్తారు సారాలు అణచివేయబడిన జ్ఞాపకాలన్నీ బయటికి రప్పించడానికి ఈతను ఒక సైకియాటిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు సారాకి తన చిన్నప్పటి జ్ఞాపకాలతో పాటు గత జన్మ జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయి దానివల్ల ఆమెలోని అఖండ శక్తి కూడా మేల్కొంటుంది ఈత నా వెలుగుని చూసి ఆశ్చర్యపోతాడు వాళ్ళున్న ప్లేస్ ని తెలుసుకుని బురాకి అక్కడికి చేరుకుంటుంది దాని చూసి సారా ఈతన్ ఇంటి నుండి బయటికి పరిగెత్తి కారులోకి ఎక్కి తప్పించుకునేటప్పుడు బురాకి వాళ్ళను చూస్తుంది వెంటనే ఇంటిని నాశనం చేసి వాళ్ళను చేస్ చేస్తుంది ఆ ఏరియా మొత్తాన్ని నాశనం చేస్తూ వాళ్ళని చేస్ చేస్తూ వెళ్తుంది కానీ లక్కీగా వాళ్ళిద్దరూ దాని నుండి తప్పించుకుంటారు భూమి మీద ఉండటం సేఫ్ కాదు అని తెలుసుకొని ఈతన్ బ్రూస్ కి కాల్ చేసి హెలికాప్టర్ ని అరేంజ్ చేయమని చెప్తాడు ఈతన్ సారా బ్రూస్ ని ఒక రెస్టారెంట్ లో కలుస్తారు హెలికాప్టర్ న్యూస్ బిల్డింగ్ పైన ఉందని చెప్తాడు బురాకీ వాళ్ళున్న ప్లేస్ ని కనిపెట్టి సారాని పట్టుకోవడానికి ఆ బిల్డింగ్ ని నాశనం చేస్తుంది కానీ వాళ్ళిద్దరు అక్కడ నుండి బ్రూస్ కార్లు తప్పించుకుంటారు బురాకీ వాళ్ళని చేసి చేసి చంపే చంపేలోపే పోలీస్ వాళ్ళ సర్పం మీద దాడి చేస్తారు దానితో వాళ్ళకి తప్పించుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది వాళ్ళు న్యూస్ బిల్డింగ్ వైపుగా పెరిగెడతారు బురాకి వాళ్ళను చేసి చేస్తూ దారికి అడ్డుగా వచ్చే వాటిని నాశనం చేస్తూ వెళ్తుంది దాని వల్ల చాలా పేలుడు జరుగుతాయి పబ్లిక్ మొత్తం భయంతో పరుగులు తీస్తుంటారు ఇద్దరు న్యూస్ బిల్డింగ్ లోకి వెళ్లి దాని రూఫ్ పైకి చేరుకుంటారు వాళ్ళ కోసం హెలికాప్టర్ రెడీగా ఉంటుంది వాళ్ళున్న బిల్డింగ్ ని బురాకి పాకుతూ పైకి చేరుకుంటుంది హెలికాప్టర్ ని వెళ్లనివ్వకుండా పట్టుకుంటుంది ఆ హెలికాప్టర్ పేలిపోయే లోపే ఈతన్ సారా మళ్లీ రూఫ్ మీదకి దూకేస్తారు అక్కడ శక్తి దక్కింది అనే సంతోషంతో బురాకి గర్జిస్తుంది వాళ్ళిద్దరిని మింగేసే లోపే యుఎస్ మిలిటరీ వాళ్ళు హెలికాప్టర్స్ దాని మీద భారీగా దాడి చేస్తారు బురాకి తిరిగి పోరాడి కొన్ని హెలికాప్టర్స్ ని నాశనం చేస్తుంది కానీ ఎక్కువ మిలిటరీ రావడంతో ఆ దాడిలో బురాకి ఎక్కువ సేపు నిలవలేక నేలపైన పడిపోతుంది ఆర్మీ వాళ్ళు ఆపకుండా దాని మీద దాడి చేస్తూనే ఉంటారు బురాకి నొప్పితో అరుస్తూ ఉంటుంది అప్పుడే దాని డ్రాగన్ సైన్యం వచ్చి హెలికాప్టర్స్ అన్నిటిని పేల్చేస్తాయి బురాకి సైన్యం మొత్తం సిటీలోకి చేరుకొని పోలీసు మీద బాంబ్స్ తో దాడి చేస్తారు మిలిటరీ వాళ్ళు చాలా యుద్ధ ట్యాంక్స్ తీసుకొచ్చి వాళ్ళ మీద ఎదురు దాడి చేస్తారు అందులో చాలా డ్రాగన్స్ చనిపోతాయి ఈతన్ సారా కార్ లో వెళ్తుంటే డ్రాగన్స్ వాళ్ళ కార్ మీద దాడి చేస్తాయి ఈతన్ స్పృహ కోల్పోతాడు డ్రాగన్స్ అన్ని వాళ్ళని చుట్టుముడతాయి ఈతన్ కళ్ళు తెరచి చూస్తే అతన్ని ఎడారిలోకి పోలికి కట్టేసి ఉంటారు చుట్టూ బురాకి సైన్యం ఉంటుంది సారాని బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి బురాకి బలి ఇవ్వడానికి రెడీ చేస్తారు సైన్యమంతా బురాకి అని జపిస్తూ ఉండగా ఒక పెద్ద డోర్ ని ఓపెన్ చేయగా అందులో నుండి బురాకి బయటికి వస్తుంది బురాకి సారాని చంపడానికి దగ్గరికి వస్తుంది దాన్ని చూసి సారా భయంతో గట్టిగా కేకలు వేస్తుంది ఈతన్ సారా అని గట్టిగా అరుస్తాడు దానితో అతని మెడలో ఉన్న లాకెట్ శక్తి మేల్కుంటుంది అందులో నుండి షాక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి బురాకి సైన్యం మొత్తం బూడిదైపోతుంది బురాకి సారాన్ని మింగేసేలోపే మంచి ఇమోగి వచ్చి బురాకిని ఢీకొట్టి బురాకిని పట్టుకొని దూరంగా విసిరేస్తుంది రెండు భారీ సర్పాలు గట్టిగా గర్జిస్తూ ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుంటాయి బురాకి మంచి ఇమోగి మీద దాడి చేసి దాన్ని పడగొడుతుంది సారా తన విధిని నిర్వర్తిస్తేనే ఇదంతా ఆగిపోతుంది అని సర్పాల దగ్గరికి వెళ్లి తనలో ఉన్న అఖండ శక్తిని ఆకాశంలోకి విడుదల చేస్తుంది బురాకి దాన్ని దక్కించుకోవాలని చూస్తే సారా ఆ శక్తిని మంచి ఇమోగి వైపు పంపుతుంది వెంటనే ఆ ఇమోగి దాన్ని మింగేస్తుంది అది చూసిన బురాకి కోపంతో మంచి మొగి మీద దాడి చేస్తుంది వెంటనే ఆ ఏమోకి దాని సర్ప రూపం నుండి డ్రాగన్ లా మారుతుంది ఆ డ్రాగన్ గట్టిగా గర్జించి బురాకిని పట్టుకొని పట్టుకుని నేలకేసి కొడుతుంది బురాకి తిరిగి లేచి ఆ డ్రాగన్ మీద దాడి చేయడానికి వెళ్తుంది కానీ ఆ డ్రాగన్ పవర్ ముందు బురాకి నిలవలేదు డ్రాగన్ గాల్లోకి ఎగురుతుంది దాన్ని తోక పట్టుకుని బురాకి కూడా ఆకాశంలోకి వెళ్తుంది డ్రాగన్ బురాకి మీద దాడి చేసి దాన్ని గాల్లో నుండి కిందకి విసిరేస్తుంది బురాకి నేలపైన పడిపోతుంది వెంటనే డ్రాగన్ ఒక భారీ అగ్నిగోళాన్ని దాని నోట్లోకి షూట్ చేస్తుంది దానితో ఆ సర్పం కాలిపోతుంది చివరికి బూడిదవుతుంది ఆ డ్రాగన్ సారా దగ్గరికి చేరుకొని అఖండ శక్తిని బయటికి వదులుతుంది దానివల్ల సారా బాడీ ఆవిరైపోయి ఆ శక్తిలో కలిసిపోతుంది డ్రాగన్ స్వర్గం వైపుగా చూస్తూ గట్టిగా గర్జించి ఆ శక్తిని మళ్లీ దానిలో కలిపేసుకుని ఆకాశంలోకి ఎగిరిపోతుంది జాక్ ప్రత్యక్షమయ్యి నువ్వు ఈ ప్రపంచం కోసం చాలా మంచి పని చేశావని ఈతన్ తో చెప్పి మాయమవుతాడు ఈతన్ జాక్ కి గుడ్ బై చెప్పి ఎడార్ నడుచుకుంటూ వెళ్తాడు ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్